నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. కడిగిన ముత్యంలా ప్రకాశించే సూర్య భగవానుడి లేలేత కిరణాలు, ఆతిథ్యుడికి స్వాగతం పలికే పక్షుల కిలకిలా రావాలు, ఆ సుందర దృశ్యనాలు ప్రతిబింబిస్తూ మురిసి మెరిసిపోయే సముద్ర అలలు, గాలి తాకిళ్లను తట్టుకుని ముందుకు తూకే పడవలు, వాటిలో జాలర్లు, పసిపిల్లల కేరింతల్లా చప్పుడు చేసే కొబ్బరాకుల గలగలలు, సముద్ర గర్భాన్ని చీల్చుకొని వెలుపలికి వస్తున్నట్లుగా కనిపించే ప్రాంతాలు, ఆహా అనిపించే సౌందర్యాల పొదరిలు, అదే అద్భుత అందాల నిలయం కేరళ. భారతదేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉంది కేరళ. ఇందులో 24% అటవీ ప్రాంతం ఆక్రమించుకుని ఉంది. ఇటీవలి కాలంలో అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకుని కేరళ అడవుల్లో చాలా భాగాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించారు. దక్షిణ భారతంగా పిలిచే 4 రాష్ట్రాలలో ఒకటైన కేరళ 1956 నవంబర్ 1 అవతరించింది. భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన కేరళ రాష్ట్రంలో ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు సైతం అత్యధికంగానే ఉండడం దురదృష్టకరం. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండిటి నుండి కొబ్బరి చెట్ల భూమిగా కేరళం అయిందని కొందరి అభిప్రాయం. కేరళ 14 జిల్లాలతో 38,863 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కేరళ జీవ వైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు అంటే దాదాపు 10,000 జాతులు ఇక్కడున్నాయి. అంతేకాకుండా మొత్తం 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళ సొంతం. సుమారు 900 రకాల విలువైన ఆయుర్వేద ఔషధ మొక్కలు ఇక్కడే పెరుగుతున్నాయి. సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్ల కాలువలు కలగలిసి కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్ హిల్స్ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మలయాళీలు ఈ నదులపైనే ఆధారపడ్డారు. అందుకేనేమో ఇప్పటికీ ఆయా లంకల్లోని ప్రజలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లడం, తీసుకురావడం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు కేరళలో సర్వసాధారణం. ఇక్కడి తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకోనట్ లగూన్ రిసార్ట్ కు వెళ్లాల్సిందే. కేరళలోని కొట్టాయం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే కోకోనట్ లగూన్ రిసార్ట్ కొచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్ చెట్ల మధ్యలో వెంబనాడ్ సరస్సు తూర్పు తీరంలో కవనార్ నది ముఖద్వారం వద్ద ఈ కోకోనట్ లగూన్ రిసార్ట్ ఉంది. కుట్టునాడ్ ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తూ చక్కటి సరస్సులు, నదులు కలగలిసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకోనట్ లగూన్ హెరిటేజ్ రిసార్ట్ పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది.
కేరళ సంప్రదాయ సిద్ధమైన తారవాడ నిర్మాణ శైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేరళ పర్యాటకత ఎన్నో ఆనందకరమైన అంశాలు కలిగి ఉన్నాయి. ఇసుక దిన్నెల బీచ్లు, పర్వత ప్రదేశాలు, విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి, ప్రశాంతతలో ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకునే వారికి కేరళ ఓ మంచి టూరిస్ట్ స్పాట్. కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టునార్ ప్రాంతంలో వెంబనాడ్ సరస్సు పరివాహక ప్రాంతంలో కుమరకొం కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్ల కాలువలు విస్తరించి మధ్యలంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమరకొంకు వన్నెతిస్తాయి. కేవలం కుమరకొంలోనే కాదు, కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను పట్టణాలను కలిపే ఈ నదీ మార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టునాడులో నదీ మార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీ మార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది. కుమరకొం కేరళలోని ప్రసిద్ధ విహార క్షేత్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటు చూసినా సరస్సులు సెలయేళ్లతో నిండి ఉంటుంది. ఇక్కడి చుట్టుపక్కల గ్రామాలకు పాలు మొదలుకొని కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, పప్పులు, నూనెలు, ఇలా గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్ల కంటే నదీ పాయాలే ఎక్కువ, బైకులు మోటార్ సైకిళ్ల కంటే బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబరు నెలల్లో నిర్వహించే పడవల పోటీలు అందరినీ ఆకట్టుకుంటాయి. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్ రేస్ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల 2వ శనివారం నాడు దీన్ని నిర్వహిస్తారు. మళ్లీ ఓనం సందర్భంగా అలప్పూజ ప్రాంతంలో అరన్ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం
నుండి 10 కిలోమీటర్ల దూరంలో, కొచ్చి నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమరకోం చేరుకోవాలంటే సగం దూరం రోడ్డు ప్రయాణం చేసి తన్నీర్ ముక్కం జెట్టి ద్వారా చేరుకోవాలి. దీనికి సమీపంలోని కొట్టాయం రైల్వే స్టేషన్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటాయి. కుమరకోం ప్రాంతం అంతా వెంబనాడ్ సరస్సు తీరంలోని చిన్న చిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల ప్రేమికులకు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టుపిట్టలు, సైబేరియన్ స్టాక్ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకలోని పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం. కుమరకోంలో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్ గార్డెన్ రిట్రీట్ లో బోటింగ్, ఫిషింగ్ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోం టూరిస్ట్ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు చేస్తారు. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు చక్కని అనుభూతిని కలిగిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. చల్లటి వాతావరణం, అంబరాన్ని చుంబిస్తున్నట్లుండే పర్వత శిఖరాలు, వాటితో పోటీ పడుతూ మబ్బుల్లోకి దూసుకెళ్లినట్లు అనిపించే ఓక్ వృక్షాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, 12 ఏళ్లకోసారి పూచే కురింజి పూల సోయగాలు, బోట్ రైడింగ్ అనుభూతులు, మరయురడవి అందాలు, చల్లని పిల్ల తెమ్మెరలు, మొత్తంగా వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్ విహారం. అంటే మూడు నదుల సంగమమే కాదు, ఆప్యాయంగా పిలిచే ఆకుపచ్చని లోయలు, గజరాజుల ఘీంకారాలు చూసేవారికి కనువిందు కలిగించక మానవు. మున్నార్ పర్యటనలో ఎన్నెన్నో అనుభూతులను మూటగట్టుకోవచ్చు. మున్నార్ ఓ భూలోక స్వర్గం, గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. మున్నార్ అందాలన్నీ ఒక్కరోజులో చూసేయాలంటే మాత్రం కుదిరే పని కాదు. ఏది మిస్ అవ్వకుండా అరగించాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. మున్నార్ సుందర దృశ్యాలు వీక్షించాలంటే అక్కడి నుంచి 3 మార్గాలున్నాయి. 1 ఎర్నాకులం వైపు, 2 కొడైకెనాల్ వైపు, 3 కోయంబత్తూర్ వైపు. ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ ఈ మార్గాల్లోనే ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైన దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పర్వత శిఖరం అనైముడి కోయంబత్తూర్ వెళ్లే మార్గంలో వస్తుంది. ఎటు చూసినా పచ్చదనమే. వీటిలో 90% టాటావారి ఆధ్వర్యంలో నడిచే తేయాకు, కాఫీ తోటలే కనిపిస్తాయి. ఇక్కడ చూడదగిన వాటిలో ముఖ్యమైన ప్రదేశాలు పోతంబేడు వ్యూ పాయింట్, కుండేల్ సరస్సు, టాప్ స్టేషన్, లక్కోం జలపాతం, బ్లూసమ్ పార్క్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కోయంబత్తూరుకు వెళ్లే దారిలో ఎర్రచందనం అడవులు, వెదురు చెట్లు, వన్యమృగాలు దర్శనమిస్తాయి. మున్నార్లో సాధారణంగా ఎప్పుడూ వర్షాలు పడుతుంటాయట. వేసవిలో మాత్రం వాతావరణం చలిగా లేకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది. మున్నారంటే మలయాళంలో 3 నదులు అని అర్థం. ముద్రపూజ, నల్లతాని, కుందల నదుల మధ్యలో ఈ అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ప్రదేశాలు ఒక ఎత్తైతే కొచ్చిన్ నుంచి మున్నార్ చేరుకోవడానికి మధ్యలో సాగే ప్రయాణం ఆద్యంతం ఎంతో అద్భుతం. ఈ రోడ్డులో కొద్ది దూరం మామూలుగా వెళ్ళాక ఘాట్ రోడ్డు రింగులు రింగులుగా ఉంటుంది. దారంతా మొత్తం అడవే. రోడ్డు పక్కన అటూ ఇటూ పెద్ద పెద్ద ఓక్ వృక్షాలు కనిపిస్తుంటాయి. ఎవరో తోటమాలి చేతిలో అత్యంత క్రమశిక్షణతో రూపుదిద్దుకున్నట్లుగా అందంగా ఉంటాయి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ప్రారంభమవుతుంది. ఓవైపు ఎత్తైన పర్వత శ్రేణులు, మరోవైపు పాతాళంలో ఉన్నట్లుండే పెద్ద పెద్ద లోయలు,
ప్రకృతి పారవస్యం నుంచి తేరుకునేలోపే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. వసంత ఋతువులోంచి జారిపోయి ఒక్కసారిగా శిశిర ఋతువు సాంగత్యం చేరుకున్నట్టుంటుంది. మళ్లీ అంతలోనే శరద్ ఋతువు స్వాగతిస్తుంది. సంవత్సరమంతా చూసే 6 ఋతువుల్ని 3 గంటల్లోనే చూస్తామిక్కడ. మున్నార్లోనే అనైముడి పర్వతం ఉంటుంది. దక్షిణ భారతంలోనే ఎత్తైన ప్రదేశం ఇది. దీని ఎత్తు 2695 మీటర్లు. అచ్చంగా ఆకాశాన్ని అంటుకున్నట్టుంటుంది పర్వతం. అనైముడి నుంచి లక్కం వాటర్ ఫాల్స్ దగ్గరే పెద్ద శబ్దంతో అత్యంత ఎత్తులో నుంచి అగాధంలోకి పడే అన్ని నీళ్లు చూస్తుంటే ఆకాశానికి చిల్లు పడిందా అనిపిస్తుంది. ఇక ఎరావికులం నేషనల్ పార్క్ ఓ అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ ఓ కొండ ప్రాంతంలో కనిపించే నీలిరంగు పూలు చాలా అరుదుగా పూస్తాయి. వాటి పేరు కురుంజి. 12 ఏళ్లకి ఓసారి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే ఇవి పూస్తాయి. ఒకసారి పూస్తే సంవత్సరం అంతా అలాగే నిలిచిపోయే అందాలు ఒక్క కురుంజి పూలకే సొంతం. ఈ కురించి పూలు పూచినప్పుడు కొండంతా నీలి రంగులో ఉండి ఆకాశానికి పూల గుత్తులు వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఇది చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక్కడే ఒక ఎత్తైన ప్రదేశం ఉంటుంది. దీన్ని టాప్ స్టేషన్ అంటారు. అక్కడికి వెళ్లి నిలబడితే మేఘాలు మనకన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయా అనిపించేలా కనువిందు చేస్తాయి. అంబర మంచుల్ని దాటి చిటారు కొమ్మల్ని ముద్దాడాలంటే మున్నార్ పయనం తప్పనిసరి. కేరళ ట్రిప్ లో టీ ప్లాంటేషన్ ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఎత్తైన పర్వతాల మీది నుంచి కిందకి ఏటవాలుగా పచ్చని తివాచీ పరిచినట్లుగా అనిపించే తేయాకు తోటలు ఒత్తుగా ఒదిగినట్లు ఉంటాయి. అక్కడి టీ చాలా రుచిగా ఉంటుంది. ఆ తరువాత వెళ్లాల్సింది మాత్రం వైల్డ్ లైఫ్ శాంక్చువరీకి. ఆ జూలో ఏనుగులు చాలా పెద్దవిగా ఉంటాయి. చుట్టూ చెట్లు, మధ్యలో లోయ, లోయలో గుంపులు గుంపులుగా ఏనుగులు. దూరం నుంచి చూస్తే పెయింటింగ్ లా కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కొద్ది దూరంలోనే మరయూరా అనే గంధపు చెట్ల అడవి కనిపిస్తుంది. ఆ ప్రదేశానికి చేరుకోవడానికి ముందే చల్లటి గాలి తెమ్మరలు గంధపు వాసనని మోసుకొస్తుంటాయి. సుగంధ ద్రవ్యాల వనంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. మున్నార్లో టాప్ స్టేషన్ కి వెళ్లే రూట్ లో ఎకో పాయింట్ ఉంటుంది. ఇక్కడ మన మాట ప్రతిధ్వనిస్తుంది. కొండ మీద నిలబడి పిలిస్తే తిరిగి కొండలు పలుకుతుంటాయి. ఇక కేరళ టూర్ లో అద్భుతమైంది డ్యామ్. ఇది మున్నార్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డ్యామ్ లో బోట్ రైడింగ్ చాలా బాగుంటుంది. ఎర్నాకులం దారిలో మున్నార్ వెళ్లాలనుకుంటే దారిలో అతిరిపల్లి జలపాతం చూడవచ్చు. ఈ జలపాతం నుంచి మున్నార్కు 134 కిలోమీటర్లు ఉంటుంది. దీని దగ్గర చాలా సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. పాలనురుగ లాంటి స్వచ్ఛమైన నీరు పైనుంచి అలా జాలువారుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. బాగా ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కువ నీళ్లు కింద పడడం వల్ల తుంపర్లు చాలా దూరం వరకు పడుతుంటాయి. మున్నార్ అందాలను మొదటిసారి చూసిన వారికి మరిచిపోలేని మధురానుభూతిని మిగుల్చుతాయి. గాడ్స్ ఓన్ కంట్రీ అందాలకు వ్యసన పడకపోతే అది సందర్శకుడి దృష్టిలోపమే. కేరళలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలపి, కోవలం, అలపూజ ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఎన్నో విహార కేంద్రాలున్నాయి. ఆ కోవకు చెందిన పర్యాటక ప్రదేశం మరొకటి ఉంది. అదే వయనాడ్. ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఇముడ్చుకుంది వాయినాడ్. అద్భుతమైన వాయినాడ్ పర్యాటకుల పాలిట స్వర్గధామంగా విలసిల్లుతోంది. కేరళలోని పశ్చిమ కనుమల్లో గల హిల్ స్టేషన్ లో అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రతి వారిని ఆకట్టుకుంటాయి. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్ళను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనపడే ఎత్తుపల్లాలు ఇలా మనసుకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలబోసి అందిస్తాయి.
మట్టానికి 700 నుంచి 2100 మీటర్ల ఎత్తు వరకు ఉన్న వాయనాడ్ దక్కన్ పీఠభూమి దక్షిణ భాగం మీద సగర్వంగా నిలిచి ఉంటుంది. కల్పెట్ట, సుల్తాన్ బాతరి, మనంతావడి పర్యాటకులకు వసతి, ప్రయాణ సౌకర్యాలు అందిస్తాయి. విస్తారంగా కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోవాల్సిందే. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరశ్శరీ చురం అంటారు. ఇదే వాయనాడుకు స్వాగత ద్వారం. పొరుగునున్న కోజికోడ్ జిల్లాతో వాయనాడు కలిపే మార్గం ఇదే. ఇక ఎడక్కల్ గుహల్లో చారిత్రాత్మకమైన కట్టడాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, జీవశాస్త్రవేత్తలు, పురావస్తు అధికారులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి గుహల్లో ఉన్న పెట్రోగ్లిఫ్లు 5000 సంవత్సరాల కంటే ముందు నాటివని చెబుతుంటారు. బ్రహ్మగిరి పర్వత పాదాల్లో ఉన్న తిరునెల్లి ఆలయం, పులియర్మాలలోని అనంతానంత స్వామి, శ్రీ మహాగణపతి దేవాలయాలు వాయనాడ్లోని పుణ్యక్షేత్రాలు. అలాగే చంపారా శిఖరం, సూచిపార, పంతపార, మీన్నుట్టి జలపాతాలు విభిన్న అనుభూతులు అందిస్తాయి. నది వాయనాడుకు జీవనది లాంటిది. కాళింది, మనంతావడి, పనమారం దాని ఉపనదులు. కేరళలో ఆదివాసీలలో 36% మంది ఇక్కడే ఉంటారు. వారిలో పానీయాలు, ఆదియాలు, ఊరలీలు, కురుమలు, కట్టునాయక్కన్లు ఉన్నారు. కన్నూరు జిల్లాలోని ఓ చిన్న తీర ప్రాంతమైన ముజుప్పి లంగడ్ ఇప్పుడు కేరళకు వచ్చే పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. భారత్లోనే 2వ అతి విస్తారమైన బీచ్ ఇక్కడ పేరొందింది. అంజరకాండి నది మధ్యలో ముజుప్పి లంగడ్ తురుతు అనే ద్వీపం ఉంటుంది. ఇది బీచ్ కు చాలా సమీపంలో ఉంది. దానికి సమీపంలో ధర్మదాం ద్వీపం మరో అదనపు ఆకర్షణ. కొబ్బరి చెట్లు, పొదలతో నిండి ఉండే ఈ ద్వీపం బీచ్ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతంలోని అరేబియన్ మహాసముద్ర జలాలతో మూడు వైపులా ఇది చుట్టుముట్టి ఉంటుంది. ఈ అందాల ద్వీపం ప్రైవేటు ఆస్తి కావడంతో దీన్ని సందర్శించేందుకు అనుమతి తప్పనిసరి. త్వరలోనే బీచ్ నుంచి ధర్మదాం ద్వీపానికి రోప్వే రూపుదిద్దుకుంటోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్ద రోప్వే అవుతోంది. అంతేకాకుండా పర్యాటకులకు అది అదనపు ఆకర్షణ. కన్నూరులో ఉన్న తలస్సరి, పయ్యాంబళం బీచ్లు కూడా తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతాలే. ఇంతకు ముందు ఫ్రెంచ్ కాలనీగా ఉంటూ ఇప్పుడు పుదుచ్చేరిలో భాగమైన మహే కూడా ముజుప్పి లంగడ్కు సమీపంలో ఉన్న మరో ఆకర్షణీయ ప్రదేశం. కేరళ పర్యాటకతకు మారుపేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కేరళకు పయనం అవ్వండి. ఇదే వాళ్ళ టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.
భారతీయుల హృదయ స్పందన.